సీతారాముల ఆశీస్సులు మీపై ఉండాలని, సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా మిమ్మల్ని దీవించాలని ఆ దివ్యమూర్తులను ప్రార్థిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ గోళ్ల మురళి. కావలి రైల్వే స్టేషన్ ను ఎంతో అధునాతనంగా తీర్చిదిద్దారు. ఫ్లాట్ ఫారాలను ఆధునీకరించారు. స్టేషన్ పడమర వైపునకు పాదచారుల వంతెన కూడా పొడిగించారు. అయినా కావలి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా రాకపోకలు సాగించే వృద్ధులు, దివ్యాంగ ప్రయాణికులు, గర్భిణీల అవస్థలు వర్ణనాతీతం. రైలు ప్రయాణానికి పాదచారుల వంతెన ఎక్కలేక, దిగలేక ఎంతో కష్టపడుతున్నారు. దీనికి తోడు నూతనంగా నిర్మించిన పాదచారుల వంతెన ఎత్తుగా, మెట్లు అధికంగా ఉండడంతో మరింత కష్టతరంగా మారింది. సంబంధిత ప్లాట్ఫారాల వద్దకు వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని చాలా కాలంగా పలువురు కోరుతున్నారు. గతంలో ఎంపీలకు ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా పట్టించుకోలేదు. రైల్వే అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా బుట్టదాకలు అయ్యాయి. ఈ విషయాన్ని ఇటీవల కావలికి వచ్చిన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు దృష్టికి ఎంత్రీ న్యూస్ తీసుకెళ్లింది. దీంతో స్పందించిన ఆయన తన ఎంపీ నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు రైళ్లు కావలి స్టేషన్లో నిలుపుదలకు కృషి చేస్తామన్నారు. కావల్లో చాలా మంది పెద్దలు, వికలాంగులు వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ ఇచ్చి ఇతర వేరే ప్లాట్ఫామ్ పోవడానికి లిఫ్ట్ లేనటువంటిది కానీ అటువంటి పరిస్థితి ఉంది. అదిగాక పైన ఇంకొక అవతల వైపుకి మన బ్రిడ్జ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా నేను ఎంపీకి ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ ఈ టైం లోపలనే దాన్ని పూర్తి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. పూర్వ ఎంపీలందరూ కూడా మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయితేమి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది నెల్లూరు జిల్లా నుంచి ఎంపీలు ఎక్కువ మంది మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో మంది ఉండవు, వాళ్ళందరినీ కలిసి మేము ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అదేవిధంగా రైలు ట్రైన్స్ కూడా ఈ మధ్యన కోవిడ్ ముందు ఆగేటువంటి ట్రైన్లు ఇప్పుడు కావల్లో ఆగకుండా నెల్లూరు తప్పితే ఒంగోలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటిని గతంలో ఏ విధంగా ఇక్కడ స్టాపింగ్ ఇచ్చారో ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్లకి ఇక్కడ కూడా మళ్ళీ స్టాపింగ్ అవ్వాలని చెప్పి కూడా మేము వినతి పత్రాన్ని రైల్వే మినిస్టర్ గారికి సమర్పిస్తా ఉన్నాం. దాంతో పాటే నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలకు, కొండాపురం మండల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ బొడ్డు అనురాధ, ఎంపీపీ, కొండాపురం మండలం.